సో అట్లాగే మీద ఒక బ్యాచ్ శ్రీకాంత్ విను ఇది శివాజీ రాజా ఉత్తేజి బండ్ల గణేష్ బండ్ల గణేష్ వల్ల విచిత్రంగా అనిపిస్తుంటది అసలు అందులో ఒక చిన్న క్యారెక్టర్ వస్తుంది అంతకుముందు చిన్న చిన్న వేషాలు బండ్ల బండ్ల గణేష్ వినోదం ఫస్ట్ సినిమా వినోదం అంతకుముందు తను చాలా కష్టపడి వచ్చాడు తను కూడా కర్ణాటక నాకు ఎలా పరిచయం అంటే ముగ్గురుది కర్ణాటక మా శ్రీకాంత్ది మా బండ్ల గణేష్ది అవుతు ప్రసాద్ అవుతు ప్రసాద్ నేను క్లాస్మేట్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ శ్రీకాంత్ జూనియర్ శ్రీకాంత్ పూరి జగన్నాథ్ గారు ఈ బండ్ల గణేష్ వెళ్తే ఓ నీరు అటు ఇటు బ్యాచ్ సెవెంత్ బ్యాచ్ సిక్స్త్ బ్యాచ్ అలా ఏదో ఉంది మొత్తానికి ఎలా అయితే ఈ గణేష్ చిన్నోడు మా అందరికి బాగా 10-12 ఏళ్ళు చిన్నోడు ఉంటాడు మాకన్నా అప్పుడు అదే తొత్తర సేమ్ ఇప్పుడు ఏం తొత్తర ఉందో ఇంకా చిన్న తొత్తర అప్పుడు ఎప్పుడు నేను శ్రీకాంత్ ఎప్పుడు గన్ని గన్ని అని పిలుస్తాం వాళ్ళు మాత్రం ఫాదర్ వాళ్ళు మా ఫాదర్ ఎవరో మొన్నే అంటే మా ఫాదర్ తర్వాత శివాజీ అన్న శ్రీకాంత్ నన్ను ఎప్పుడు అన్నయ్య అంటాడు ఇలా పిలుస్తారు అని నాకు ఆడి మీద ఒక ఒపీనియన్ బండ్ల గన్ని విషయం ఈ తొత్తరగాడి అసలు అని ఎలా తొత్తర ఉండేదంటే ఇప్పుడు శ్రీకాంత్ నేను బయటికి వెళ్ళి వస్తే వాడు శ్రీకాంత్ ఇంట్లో కూర్చునేవాడు కూర్చుని మా శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్తో మాత్రం వాళ్ళిద్దరు బీరు కొట్టడానికి వెళ్ళిపోయారు బీరేసేస్తున్నారు వాళ్ళిద్దరూను అది సంబంధం లేదు తుత్తర అని చెప్పేవాడు ఆ చిన్నోడు బాగా ఇది 25 ఏళ్ళ క్రితం అది మా ఇద్దరు మనసులో పెట్టుకునేవాళ్ళు పెట్టుకుని తలిపేసి ఏంట్రా చెప్పారు ఇంట్లోను అని జడిపించేవాళ్ళు అని మన్నాడు షూటింగ్ ఉండేది ఎప్పుడు నా చేతిలోను కర్ర ఉండేది ఏం గన్నే ఇంట్లో ఏం చెప్పేవరా ఏం చెప్పాను అన్నా అది బల్లి ఫేస్ బల్లి ఉంటుంది సేపుడికి ఎలా పెడతాడు నేను చెప్పాను అన్నాను లేదురా నాతో ఏం చెప్పావు అమ్మతో ఏం చెప్పావు మీ ఇద్దరు రాత్రి అటుకి వెళ్ళి ఏం చెప్పాను నేను చెప్పాను చెయ్యలా పెట్టు అని పేర్లు కూడా అమ్మ 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 తిరుగుతుండేవాడు సెట్ అంతా ఇప్పటికీ చెప్తాడు నన్ను తెగొట్టేవాడు శివాజీ అన్న అని ఆడి మీద పడిపోయింది ఇడుతో ఇడుతో జాగ్రత్తగా ఉండాలి అని పడి ఇన్ని సంవత్సరాలు ఆడి పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయి నెంబర్ వన్ ప్రొడ్యూసర్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద హీరోతో సినిమాలు తీసి ఏం తీసినా నాకు కానీ శ్రీకాంత్ కానీ మేము గన్నే ఎరగనే అని అంటాం ఎప్పుడు అంటాం వాడు కూడా పాపం అన్నయ్యని పిలుస్తాడు ఒక వ్యక్తి మీద అభిప్రాయం మార్చడానికి ఒక చిన్న సిచ్యువేషన్ చాలు నాకు గణేష్ మీద నాకు ఒక అభిప్రాయం వీడితో జాగ్రత్తగా ఉందని రాబు ఎందుకు వచ్చింది అన్న అభిప్రాయం ఉంటుంది మొన్న మాటల సందర్భంలోను చాలా రోజుల తర్వాత కలిసి అన్నయ్య నేను ఒక అమ్మాయిని పెంచుకున్నాను శివజీ 2-3 రోజుల క్రితం నాకు ఫోటో చూపించాడు అయ్యనే భలే ఉందిరా చాలా మంచి పని చేసావు గన్నే ఇది కదరా ఇలాంటివి కదరా చేయాలి మనం అన్నాను అన్నీ ఇది మా ఇంట్లో ఉంటారన్న వీళ్ళు నేపాల్ వాళ్ళు అన్నాడు చాలా బాగుంది కానీ చాలా మంచి పని చేసేవరా అన్నాను అన్నాక మా గణేష్ ఫోటోలు చూపిస్తున్నాడు అమ్మాయి బంగారు తల్లి ఉంటుంది చూడు అలా ఉంది ఫేస్ ఈడు ముద్దు పెట్టుకుంటా అది నాన్న నాన్న అంట మా చెల్లెలు గణేష్ వాళ్ళ మిసెస్తో కూడా అలా అంత క్లోజ్గా ఉంటా పూజగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడి పిల్లలు కూడా గణేష్ పిల్లలు కూడా మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా ఇంకా పెంచుకుని దాన్ని వదలట్లేదు వాడు 10 నిమిషాలు నాతో కూర్చుంటే 10 నిమిషాలు ఆ పాప గురించి చెప్తాడు నా చిల్లగా సొల్లు కౌరులు చెప్తాడు కానీ ఊర్లో ఉన్న కౌరులు సొల్లు కౌరులు ప్రపంచానికి పనిచేయని కౌరులో ఆడికి పండుకొచ్చే కౌరులో ఇవే ఉంటాయి వాడితో అలాంటిది గమ్మత్తుగా ఒక లైఫ్ అచీవ్ చేశానన్నా నేను అన్నట్టే చెప్తున్నాడు ఈ అమ్మాయి గురించి నాకు తెగ నచ్చేసేవారా కానీ అని హగ్ చేసుకునండి సూపర్ రా నేను ఇంటికి వస్తాను రా దీన్ని చూడటాను రాను ఇప్పుడే రాను ఇప్పుడు కాదు నేను వస్తాను లేదన్న ఇంటికి వెళ్ళిపోయి నైట్ దాంతో ఫోన్ చేయించాడు 2-3 రోజుల క్రితం బండ్ల గణేష్ పెద్దన్న దా ఇంటికి అంటుంది అది ఇటు చెప్తున్నాడు పక్క నుంచి ఇలా పిలువు అని చెప్తున్నాడు అరే చాలా మంచి పని చేశావు కానీ నిజంగా నా దృష్టిలో అయితే నువ్వు అక్కడ ఉన్నావు ఇప్పుడు అదే హ్యాట్స్ ఆఫ్ గణేష్ ఎందుకంటే ఏంటి ఆ పాప ఏది మరి అది ఏదో చెప్పాడు నాకు తను ఎప్పుడు అడుగును ఇంటర్వ్యూ చేసే ఎందుకంటే నాకు గణేష్ ఈ విషయంలో తగినచ్చేసాడు ఇలాంటి పని ఒకప్పుడు మేము చేద్దాం అనుకుని చేయలేకపోయాం అదో సపరేట్ స్టోరీ అది తను చేశాడు పైగా తను అంటే మరి చెప్పొచ్చో చెప్పకూడదు అది పర్సనల్ విషయం నేను ఇది అంటే మంచి పని చేశాడు కదా గణేష్ నాకు ఇంట్లో మనిషి తమ్ముళ్ళు అంటారు ఇవి ఈ లాంగ్ పీరియడ్ 30 ఇయర్స్ అన్న అన్నయ్య అన్న అని పిలుస్తాడు పైగా నేను చెప్పింది వింటాడు గణేష్ అది అంటే మనం ఆయన ఎద్దుకోను ఆ మొదటి క్యాండిడేట్ అది వాడిని అందుకో కెపాసిటీ ఉన్నదిగా మనకి ఈ మంచి పని చేసేవాడికి నేను ఆడికి హ్యాట్స్ ఆఫ్ గణ్య అనుకున్నా అసలు అమ్మాయితో వాడు ఎంత ఊయల్లో కూర్చోబెట్టి నాకు ఫోటోలు పంపించాడు ఆ ఊయల్లో కూర్చోబెట్టి ఊగించాలు అసలు చాలా బాగుంది అది చాలు అంతకన్నా తృప్తి ఏం కావాలి కదా అదొక డిఫరెంట్ జెస్చర్ తనకున్న ఇమేజ్కి ఇమేజ్కి దానికి చిన్న పాప ఫ్యాన్ అయిపోయాను గణేష్కి శ్రీకాంత్ ను మీరు కలిసి ఇద్దరు ఒక అబ్బాయిని పెంచుకుంటున్నారండి చెబుతా అదే
అంటే గుర్తులేదు కానీ చూచాయిగా కొంచెం మసాలా వేసి చదువుతా. అది మామూలుగా చదివితే పెద్ద ఇంట్రెస్ట్ ఏముండదు. అది ఎందుకు చదువుతా అంటే మిగతా ఏమైనా ఎవరికైనా పనికొస్తుంది అని. సరే మేమిద్దరం ఊరికే షూటింగ్ అయిపోయింది, 2 గ్లాసులు మంచినీళ్ళు తాగి అలా బీచ్ వెనకాల బీచ్ అంట అలా తిరుగుతూ బీచ్లో మంచినీళ్ళు తాగా అర్థం చేసుకున్నాడు, అర్థం చేసుకున్నంత చల్లటి మంచినీళ్ళు తాగి ఇద్దరం బీచ్లో కూర్చుని ఇంకేంటి బాబా అది ఇదని మాట్లాడుకుంటూ ఏదన్నా చేయాలరా అనుకుంటే ఎవరినన్నా పెంచుకుందాం బావా. ఎక్కడ ఇది? వైజాగ్ బీచ్లో. ఎవరినన్నా పెంచుకుందాం అనిద్దరం. అవునరా ఏదన్నా మంచి పని చేయాలరా, దేవుడు మనకి మంచి పొజిషన్ ఇచ్చాడు. మా బావ కూడా సెంటిమెంటు అంటే ఎప్పుడైతే ఉన్న ప్రేమ తనన్నా నాకు అంతే. అంటే ఒక పల్లీలు అమ్ముకునేవాడు చిన్నపిల్లడు, ఆడ పల్లీలు అయిపోతే బాబా 2 రూపాయలు ఆట అయిపోడు బీచ్లో. బీచ్లో ఆడికి తల్లి తండ్రి ఎవరు బీచే, వాడికి అమ్మ నాన్న అంతా బీచే. వీళ్ళు వీళ్ళలో మార్పు తీసుకొద్దాం రా మనం, వీళ్ళు పెంచుకుందాం అన్నాను. అరే మాట వెళ్ళారా, పల్లీలు అయిపోయినాయి అన్నాడు. పల్లీలు కదరా రారా. శ్రీకాంత్ గారు గుర్తుపెట్టామంటే చీకట్లో ఉన్నాం కదా గుర్తుపెట్టాడు. ఏం చేస్తావు? పల్లీలు అమ్ముకుంటాను. ఇంకేం చేస్తావు? ఎవరైనా డబ్బులు ఇస్తే భోజనం చేస్తుంటాను. సరే నిన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి మేము పెంచుకుంటాం, వస్తావా? వస్తానన్నాడు. సరే ఇక్కడి నుంచి మమ్మల్ని నాన్న అని పిలవాలి. ఓకే ఏంటి 2 గ్లాసులు మంచినీళ్ళు తాగి వస్తానన్నాడు. సరే పొద్దున్నే షూటింగ్ దగ్గరికి వచ్చాను అని చెప్పాం. ఆడు వచ్చాడు మాకు బీచ్లో ఉన్నాయి షూటింగ్, షూటింగ్ దగ్గరికి వచ్చాడు. మేమిద్దరం సంతోషపడిపోతున్నాం. సరే షూటింగ్ బ్యాకప్ అయిపోయింది, వీడికి ట్రైన్లోను ఎక్కించి మా మేకప్ మందాలతో జోడీ చేసి వీడిని హైదరాబాద్ తీసుకొచ్చామండి. నేను మదురానార్లో ఉండేవాడిని, మా బాబాయేమో ఫిలింనార్లో ఉండేవాడు. ఫస్ట్ నేను తీసుకెళ్తానన్నాడు. మా ఊడి పిల్లలు చిన్నోళ్ళు, నా పిల్లలు చిన్నోళ్ళు, మా ఊడి పిల్లలు ఇంకా చిన్నోళ్ళు శ్రీకాంత్ మా బాబాయ్ పిల్లలు. 3 డేస్ మా ఊడి ఇంట్లో ఉన్నాక ఆడు ఫోన్ చేశాడు, బాబా ఇడు నిన్ను అడుగుతున్నాడరా, ఇద్దరం బిజీగా ఉన్న షూటింగ్, నీ దగ్గరికి పంపిస్తాను అన్నాడు. సరే అలా పంపించు. కార్ డ్రైవర్ తీసుకొచ్చి మదురన్నారు మా ఇంట్లో వదిలాడు. నేను ఇంట్లో చెప్పాను కదమ్మా నేను పెంచుకుంటున్నామని, ఇటు సగం రోజులు మా బావాల ఇంట్లో ఉంటాడు, సగం రోజులు మా అమ్మాయి ఉంటాడు. ఇంకా నాకు చాక్లెట్ కావాలని రావాలని కిందే షాప్ ఉంది, అటుకి వెళ్ళి మొత్తాన్ని చాక్లెట్ కొనిపెట్టి పై తీసుకొచ్చాం. మా పిల్లలు చిన్న చిన్న వాళ్ళు, మా పాపను వాళ్ళిద్దరు జాగ్రత్తగా నీకు ఏం కావాల్సిండే వండించి తిను, నేను స్కూల్లో జాయిన్ చేస్తాం. స్కూలా అన్నాడు. అది ఫస్ట్ యాక్షన్. అవునరా నువ్వు ఎప్పుడు కావాల్సింది ఇక్కడ, ఎప్పుడు కావాల్సింది అక్కడికి, చిన్నందరికి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళిపోద్ది కానీ నువ్వు సరే ఇక్కడ ఉండేవన్నా. మన్నాడు నేను షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఏంటంటే మా ఇద్దరు పిల్లలు జుట్ట నీళ్ళు తెచ్చిపోయి మా పాప జల్లన్నీ ముందు అంటే ఇద్దరిని వంగబెట్టిపోయి బాధేశాడు. తప్పు నాన్న చెల్లిని తమ్ముడిని కొట్టకూడదు నువ్వు, వెళ్ళిద్దాం మనోళ్ళరా. ఓ మనోళ్ళా ఈయన అర్జెంటుగా స్కూల్లో జాయిన్ చేసేయాలి. మళ్ళీ మన్నాడు స్కూల్కి వెళ్ళి వచ్చాడు, బాత్రూమ్ వెళ్ళాడు బీడీ గొప్పవుతుంది. వాడు వయసు ఎంత అప్పటికి? ఆడు ఎంత ఉంటాడు? 11-12. ఏంట్రా ఏంట్రా బీడీ గొప్పవుతుంది, మనం సిగరెట్ కలుతాం కానీ బాత్రూంలో కలుద్దాం, ఏడ దొంగ చోటుకు బయట కలుసుకుంటాం. ఈ కూడా ఏంట్రా ఏంట్రా అని చూసా, నా జేబులో 10 రూపాయలు డబ్బులు ఉన్నా కూడా వాడు 10 రూపాయలు తీసుకునేవాడు. మూడు రోజులు కింద షాపులు కూడా అప్పెట్టించాడు. సార్ ఆడు బిడీలు బాగా తాగేస్తున్నాడు సార్ అన్నాడు కిందోడు షాపుడు. కూర్చోపెట్టి తప్పు తప్పు నాన్న బిడీలు తాగకూడదు మంచిది కాదు హెల్త్కి, మరి నువ్వు కాలుతున్నావు సిగరెట్ బీచ్లో కాల్చేవా రోజు అన్నాడు. ఇప్పుడు నీ సిగరెట్ మానేస్తానరా, నువ్వు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆడి కోసం షాపింగ్ తీసుకెళ్ళి ఎక్కడ మన ఈ బ్రిడ్జి కిందకి ఆడి బట్టలన్నీ కొనిపెట్టి షాపర్ స్టాప్ అదే అక్కడికి ఆడికి వెళ్ళి బట్టలన్నీ కొనిపెట్టి తీసుకొచ్చా. నీట్గా తలదు నూనె రాసి తలదువి అని జాగ్రత్తగా మా బావలింత నుంచి నీట్గా వచ్చాడు. 4 డేస్ అయ్యాక మళ్ళీ మా పిల్లలద్దరే బాధాడు, ఇంట్లో ప్రాబ్లం స్టార్ట్ అయింది. మళ్ళీ నేను ఫోన్ చేసి బావా నా షెడ్యూల్ అయిపోయిందిరా, మీ దగ్గర పంపిస్తాను. ఒరే నీకు అర్థమైంది కదా అన్నాడు. అర్థమైందిరా ఈడు మన మాటకి నీడట్లేడు
నేను చేద్దాను స్కూల్లో జాయిన్ చేద్దాం స్కూల్, అరే నిన్ను స్కూల్లో జాయిన్ చేస్తాను, నా స్కూల్లో నేను వైజాగ్ వెళ్ళిపోతాను అన్న డాడీ. మొత్తం వైజాగ్ కదరా, ఇప్పుడు ఏంటంటే లోపల తప్పనిగా తీసుకొచ్చాం కదా, ఫెయిల్ అవ్వకూడదు కదా, ఏదైనా వాడు పట్టుకుంటే వైజాగ్ కదరా, నువ్వు ఇక్కడ ఉండు, నేను చదివిస్తాను. చదివి ఎవరు చదువుతాడు, చదవను అన్నాడు. ఓహో వీడికి చదివి ఎక్కట్లేదు, చదివి ఎక్కదు, పోనీ చదవద్దురా. ఎవరు లేరు వాడికి, అనాదా, ఎవరు లేడు పాపం, ఎవరు లేరు, నాకు తెలిసి ఎవరు లేరు. సరే అని చెప్పి మొత్తానికి అని కొన్ని డబ్బులు అడి చేతికిచ్చి మళ్ళీ నా స్టాఫ్నిచ్చి వాడిని వైజాగ్ పంపించాను. పంపించగానే అని బీచ్లోకి వెళ్ళి అసలు డ్యాన్సులు గీన్సులు అసలు వాడు హుషారుగా ఉన్నాడు అంటే నాకు ఫోన్ చేసి, సార్ ఇది చాలా హుషారుగా ఉంటున్నాడు సార్, ఇక్కడ మీ దగ్గర రిస్ట్రిక్షన్గా ఉన్నాడు అక్కడ అన్నాడు. అయిపోయా కృష్ణవంశీ సముద్రం షూటింగ్ వెళ్ళాం, అదంతా సముద్రం పక్కన. నేను జగత్ బాబు, ఆ రోజు జగత్ బాబు గారు ఎండలో ఉంచామన్నాడు వంశీ, ఆ కలర్ ఏదో బ్లాక్ అవ్వాలి నుంచి నేను కుర్చీ వేసుకుని పక్కన కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నాం, నా అని పరిగెత్తుకుంటూ ఎగిరి ఒళ్ళో కూర్చున్నాడు. ఏంట్రా అన్న, ఏం నాన్న చాక్లెట్ అన్నాడు. ఏంటండి ఈ నాన్న అంటున్నాడు, ఇంటి ఎక్కడేంటయ్యా నువ్వు జగత్ బాబు, ఇక్కడక్కడే పుట్టుకొచ్చాడు ఈ ఆయనే అర్థం చేసుకున్నాడు. ఇది ఇంక వంశీ ఆడుకోవడం మొదలు పెట్టాడు, ఇంకా వంశీ మామూలు దొరికితే చాలుగా. అలా షూటింగ్ అంతకాలం ఉండేవాడు. తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఏదో వైజాగ్ షూటింగ్ వెళ్ళి కూడా కొన్ని అభ్యుదయ భావాలు, కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వు. గణేష్ ఏం చేశాడంటే, ఇది సొంత కామెడీ చెప్పాను, ఇదంతా గణేష్ ఏం చేశాడంటే, ఎక్కడ రేపు పొద్దున్న వాళ్ళు మిస్ చేస్తాను పాపం, ఆవిడెంత గొప్ప చూడు గణేష్ అది మిస్ చేస్తూ, ఏమన్నా రేపు పొద్దున్న ఏం మనం మారుతామో అని ఫిక్స్డ్ డిపాజిట్ 10 లక్షలు 20 లక్షలు ఈ అమ్మాయి పేరు మీద వేసాడు. మామూలుగా గణేష్ తనకి ఆల్ మగ్రే ఇద్దరు మగపిల్లలు కదా, గణేష్కి గణేష్కి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి కూడా ఉంది, అమ్మాయి లేదు పోనీ అమ్మాయిలు, ఇదే అమ్మాయి అనుకో, ఏ అమ్మాయి, ఎంత ఉంది, ఇంత ఉంది అది దొంగమన్నా, ఇంత ఉంది బుద్ధుగా. అసలు నేను చెప్పేది 3 డేస్ క్రితం చూసే, అదే అదే చేసి అమ్మాయికి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. అదే నా దృష్టిలో ఒక మనిషి ఒకలా ఉంటే సెకండ్ షేడు ఎక్కడికో, నాకు ఒకసారి అలాగా దేవుళ్ళే కనిపించాడు. థ్యాంక్ యూ, నమస్తే.